దర్శనమిచ్చిన నెలవంక నేటి నుంచి ప్రారంభం కానున్న రంజాన్ ఉపవాస దీక్షలు సాక్షిలో మెయిన్ గా ఇచ్చాడు అబ్బా ఇది ఎందుకు చెప్పుకోవాలంటే అసలు రంజాన్ అంటే అట్టుండే చెప్పండి ఈ కరోనా రాకపోయింటే అసలు ఆ చార్మినార్ దగ్గర రచ్చ గాని మెయిన్ గా హైదరాబాద్ లో చార్మినార్ రచ్చ ఆ పిల్లకాయలు హలీం అంటుండే వాళ్ళు ఈ ఏదో గాజులు లేకపోతే ఇంకా బట్టలు కొనుక్కోవటం ఆడికి వెళ్ళేసి అందరూ రచ్చ రచ్చ చేస్తుండేవాళ్ళు కానీ ఈసారి భగవంతుడు చెప్పిలా అందరి మీద ఏ పండుగలు చేసుకోలేకపోయాం శ్రీరామనవమి చేసుకోలేకపోయాం ఉగాది చేసుకోలేకపోయాం ఏది చేసుకోలేకపోయాం ఈస్టర్ కూడా చేసుకోలేకపోయాం ఇప్పుడు ఈ రంజాన్ కూడా అంతే ఇంట్లో కూర్చొని చేసుకోవని మత పెద్దలు చెప్తా ఉన్నారు కాబట్టి ముస్లిం సోదరులందరికీ నిన్న నేను చెప్పేశా మా నాకు ఉంటారు కదా దోస్తులు ఉంటారు కదా కాలేష అసదు బడకాజ చోటకాజ ఇంకా చాలామంది అందరికీ ఏదో హ్యాపీగా ఈ ఉపవాసాలు స్టార్ట్ చేయండి రయ్యా మంచిగా ఉండండి అంటే నా స్నేహితులు కూడా చాలా మంచోడబ్బా ఇళ్లలోనే కూర్చొని ఆ నమాజులు దేవుణ్ణి ప్రార్థించటాలు ఒక్క పొద్దు లేదా అంటారు అవన్నీ జాగ్రత్త ఇంట్లో పాటిస్తున్నారు నేను కూడా మిగతా ముస్లిం సోదరులందరికీ చేతులెత్తి మొక్కి చెప్తున్నా అనా భయ్యా దయచేసి మీరు ఇళ్లలోనే కూర్చోండి చక్కగా అందరం అన్ని పండుగలు ఇళ్లలోనే చూసుకుంటున్నాం మత పెద్దలు చెప్పినట్టుగా మనం బయటకు వచ్చి మళ్ళీ లేనిపోని అంటించుకొని అందరం బాధపడి కుటుంబ సభ్యులంతా బాధపడేదానికన్నా చక్కగా ఇళ్లలోనే ఉందాం రంజాన్ ఉపవాస దీక్షలు చేద్దాం చక్కగా రంజాన్ పండుగ ఘనంగా చేసుకుందామన్నా పోతేపోయింది ఇప్పుడు మనం ఊహించింది కాదు ఇది ప్రపంచం మొత్తం అందరం అల్లాడిపోతున్నాం 200 దేశాలకు పైగా అందరూ అల్లాడిపోతున్నారు అందరం బాధలోనే ఉన్నాం ఈ టైంలో ఈసారి కాకపోతే వచ్చేసారి ఘనంగా చేసుకుందాం పండుగలని అంతేగాని మనసులో బాధలు పెట్టుకుని అందరూ ఎవరు ఫీల్గా మాకనే మరోసారి చెప్తున్నా అందరు ఇళ్లలోనే ఉండి అందరు చెప్తున్నట్టుగా నమాజులు కానీ ఏ కార్యక్రమాలు కానీ చక్కగా ఇళ్లలోనే చేసుకుందాం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉందాం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు